సంపాదించుకునేది ఏంటి? ఒకటి పోగొట్టుకునేది, రెండవది సంపాదించుకునేది లేదా దక్కించుకునేది. ఈ రెండు పదాలలో మనకు బాగా ఇష్టమైనది, నచ్చినది ఏంటనగా సంపాదించుకోవడం లేదా దక్కించుకోవడం లేదా సొంతం చేసుకోవడం లేదా హస్తగతం చేసుకోవడం, దాన్ని పొందడం. సో ఈ లోకంలో ప్రతి ఒక్కరికి సంపాదించుకోవడం అనేది చాలా ఇష్టమైనటువంటి కార్యక్రమం. ఆ సంపాదించుకునేది ధనమైనా కావచ్చు, సంపాదించుకునేది బంగారమైనా కావచ్చు, ఆస్తి అయినా కావచ్చు, అంతస్తు అయినా కావచ్చు, లేదా పదవులైనా కావచ్చు, అధికారమైనా కావచ్చు, మంచి పేరైనా కావచ్చు. సంపాదించుకోవడం లేదా దక్కించుకోవడం అనేది అందరూ ఇష్టపడే కార్యక్రమం. ఈ సంపాదించుకునే కార్యక్రమంలో లేదా దక్కించుకునే కార్యక్రమంలో మనుషులు నేడు చేస్తుంది ఎన్నో మోసాలు, ఎన్నో మాయలు, ఎన్నో గారడి విద్యలు, నేరాలు, ఘోరాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. అవసరమైతే ఒక వ్యక్తిని చంపైనా సరే ఆ వ్యక్తి దగ్గర ఉన్న ధనాన్ని పొందుకోవాలా, దక్కించుకోవాలా, అతని ఆస్తిని హస్తగతం చేసుకోవాలా అనేటువంటి కార్యక్రమాలు ఈ రోజుల్లో చేస్తున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి ఒక నిత్య సత్యము ఏంటనగా, అందరూ ఎరిగినది, అందరికీ తెలిసినది, ఈ లోకంలో మనం ఏదైనా దక్కించుకోవాలి అంటే, ఏదైనా సంపాదించుకోవాలి అంటే, మనము దానికి ప్రతిగా ఏదో ఒకటి పోగొట్టుకోవాలన్న సత్యము అందరికీ తెలిసిందే. ఉదాహరణకు మన ఆకలి తీరాలి, మనం ఏం పోగొట్టుకోవాలి? ధనాన్ని పోగొట్టుకోవాలి. సుమారుగా 150-160 రూపాయలు మనము పోగొట్టుకుంటేనే కానీ ఒక ప్లేట్ చికెన్ బిర్యానీని మనం ఏం చేయలేము, సంపాదించుకోలేము, లేకుంటే దక్కించుకోలేము. అనగా నువ్వు ఒక ప్లేట్ చికెన్ బిర్యానీని సంపాదించుకోవాలి అంటే నువ్వు సుమారుగా 150-160 రూపాయలు నువ్వేం చేస్తున్నావు, పోగొట్టుకుంటున్నావు. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు నేను ఉద్యోగానికి వెళ్ళి నా సమయాన్ని పోగొట్టుకుంటున్నా, నా బలాన్ని పోగొట్టుకుంటున్నా, నా శక్తిని పోగొట్టుకుంటున్నా. సమయాన్ని కానివ్వండి, జ్ఞానాన్ని కానివ్వండి, బలాన్ని కానివ్వండి, నేను అక్కడ దారబోస్తున్నా, పోగొట్టుకుంటున్నా. ఇలా నేను పోగొట్టుకున్న నా శక్తికి, నా జ్ఞానానికి, నా బలానికి, నా యొక్క సమయానికి ప్రతిగా నేను ఏం పొందుకుంటున్నాను, ఏం దక్కించుకుంటున్నాను, ఏం సంపాదించుకుంటున్నాను అంటే సుమారు రోజుకు 700-800 నేను సంపాదిస్తున్నా. అనగా ఈ లోకంలో మనం ఏదైనా దక్కించుకోవాలి అంటే లేదా సంపాదించుకోవాలి అంటే మనం ఏదో ఒకటి పోగొట్టుకోవాలి. ఆక్సిజన్ను మనము సంపాదించుకుంటున్నాం, దక్కించుకుంటున్నాం ప్రతి క్షణం. అంటే ఏం పోగొట్టుకుంటున్నాం? కార్బన్ డయాక్సైడ్ని పోగొట్టుకుంటున్నాం. బొగ్గు పులుసు వాయువు అంటారు దాన్ని. నేను నా కార్బన్ డయాక్సైడ్ను వదులుకోను, దాన్ని నేను పోగొట్టుకోను, దాన్ని నేను లాస్గాను నా దగ్గరే నా శరీరంలోని ఉంచుకుంటాను అని చెప్పి ముక్కు నోరు మూసేసుకున్నారనుకో, ఒక 10 నిమిషాలు ఏమైపోతారు? చచ్చిపోతాం. అంటే పోగొట్టుకోవలసినది పోగొట్టుకోకపోతే సంపాదించుకోవలసినది సంపాదించుకోలేవన్నమాట. కోల్పోవలసినది లేదా విసర్జించవలసినది నీవు విసర్జించలేకపోతే, కోల్పోకపోతే, దారబోసుకోకపోతే నీవు సంపాదించుకోవలసినది సంపాదించుకోలేవు. చివరకు అది నీ ప్రాణమైనా. నీ ప్రాణాన్ని దక్కించుకోవాలి, నిలబెట్టుకోవాలి అంటే నీ శరీర అవయవాలలో తయారైనటువంటి వ్యర్థ వాయువులు, పనికిరాని విష పదార్థాలు, దానినే కార్బన్ డయాక్సైడ్ అంటారు. ఆ కార్బన్ డయాక్సైడ్ నువ్వు వదలాలి. వదలడం వలన నీవు ఆక్సిజన్ను పొందుకుంటావు. ఈ పోగొట్టుకునేది కూడా ఒక పద్ధతిలో మనం పోగొట్టుకోవాలి. ఏదైతే మనం దక్కించుకోవాలని లేకుంటే సంపాదించుకోవాలని కొంత ఏదైనా ఒక దాన్ని మనం దానికి ప్రతిగా పోగొట్టుకుంటున్నామో, ఆ పోగొట్టుకునేది కూడా
ఒక పద్ధతి ప్రకారముగా క్రమముగా మనము దాన్ని పోగొట్టుకోవాలి. అలా పోగొట్టుకుంటేనే నీవు సంపాదించుకోగలవు. పోగొట్టుకోవడం అనేది సరైన పద్ధతిలో పోగొట్టుకోవడం వలన సంపాదించుకునేది సరిగా సంపాదించుకోడు. మన బలాన్ని జ్ఞానాన్ని పెట్టుబడిగా పెట్టి పోగొట్టుకొని దారబోసుకొని ఏం సంపాదిస్తున్నామంటే మనం అనుకున్నది సంపాదించట్లా అప్పులు సంపాదించుకుంటున్నాం. పోగొట్టుకోవడానికి కూడా ఒక పద్ధతి అనేది ఉందా? ఉంది. మనము పోగొట్టుకునే దానికి కూడా ఒక పద్ధతి, ఒక క్రమము, ఒక రైట్ వే ఉంది. అది ఆ క్రమములో మనము ఏదైనా పోగొట్టుకోగలిగితే అప్పుడు మనము సంపాదించుకుంటాము. యేసు ప్రభువుల వారు ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఈ పోగొట్టుకోవడము సంపాదించుకోవడం దాని గురించి చక్కగా ఆయన తెలివితో కూడినటువంటి మాటలు, జ్ఞానంతో కూడినటువంటి మాటలు ఆయన మాట్లాడాడు. మార్కు సువార్త 8:35 దయచేసి స్పష్టంగా చదవండి. ఎవరన్నా మన ప్రాణాన్ని మనము పోగొట్టుకోవాలి అనుకుంటే దాన్ని ఏం చేస్తామట? రక్షించుకుంటామట. మన ప్రాణాన్ని రక్షించుకోవాలి అనుకుంటే దాన్ని ఏం చేస్తామట? పోగొట్టుకుంటామట అన్నమాట. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, ఒకటి పోగొట్టుకోవడం, రెండవది సంపాదించుకోవడం. ఏమి పోగొట్టుకోవాలి, ఏమి సంపాదించుకోవాలి? యేసు ఏం చెప్తున్నాడు అక్కడ? ఏం పోగొట్టుకోమంటున్నాడు? నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకుని. ఇది ఎలా సాధ్యం? ప్రాణాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ ఎలా దక్కించుకుంటావు? ఒకవేళ ప్రాణాన్ని పోగొట్టుకున్నట్టే అదే ప్రాణాన్ని మరలా దక్కించుకునేటప్పుడు పోగొట్టుకోవడం దేనికి? తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు నా నిమిత్తం దానిని దక్కించుకును. ప్రాణాన్ని పోగొట్టుకోవడం ఎందుకు? తిరిగి దక్కించుకోవడం ఎందుకు? యేసు మాటలో ఉన్న పరమార్థం ఏంటి? ప్రాణాన్ని పోగొట్టుకోవడం అనగా ఏంటి? తిరిగి ప్రాణాన్ని రక్షించుకోవడం అనగా ఏంటి? ఏ ప్రాణాన్ని అయితే మనము యేసు కోసము, సువార్త కోసం మనము పోగొట్టుకోవాలనుకుంటున్నామో, పోగొట్టుకోవాలన్నో, తిరిగి అదే ప్రాణాన్ని మనకు దేవుడు ఇస్తాను అంటున్నాడా? దక్కించుకుంటావు అంటున్నాడా? లేదా మరి ఇంకోటి ఏదైనా దక్కించుకుంటావు, సంపాదించుకుంటావు అని అంటున్నాడా? ఏమండి, మన ప్రాణాన్ని మనము ఎలాగూ ఏదో ఒకరోజు వదిలేయాలి కదా. మన ప్రాణాన్ని ఏదో ఒకరోజు మనము ఖచ్చితంగా ఏదో ఒక విధంగా పోగొట్టుకుంటాం. ప్రాణాన్ని పోగొట్టుకోకుండా అలాగే ఉండేవాడు ఎవరైనా ఉన్నాడా? గ్యారంటీగా బ్రతికేవాడు ఎవరైనా ఉన్నాడా? లేడు. ఈ పోగొట్టుకునే ప్రాణాన్ని మనం ఎలా పోగొట్టుకోవాలి? సరి అయిన పద్ధతిలో పోగొట్టుకోండి అంటున్నాడు యేసు ప్రభువు. మీ ప్రాణం అనేది పోవడం గ్యారంటీ, అంతే కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోతారా? కొందరే చచ్చిపోతారా. సో ఎలాగూ ప్రాణం పోగొట్టుకుంటాం, ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరూ. నేను నా ప్రాణాన్ని ఖచ్చితంగా ఏదో ఒక రోజు పోగొట్టుకోవాలి. మీరు మీ ప్రాణాన్ని ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా పోగొట్టుకోవాలి. పోగొట్టుకోవడం అన్నది గ్యారంటీ అయినప్పుడు ఆ పోగొట్టుకునేది ఏదో సరి అయిన పద్ధతిలో, సరి అయిన క్రమంలో పోగొట్టుకుంటే నువ్వు మరి ఒకటి సంపాదించుకుంటావు అంటున్నాడు. ఎక్కడ దక్కించుకుంటాం? ఈ లోకంలో మనము ఏదైనా పోగొట్టుకోవచ్చు. ప్రేమైన వాళ్ళరా, దేనిని పోగొట్టుకోకూడదని ప్రతి ఒక్కరు అనుకుంటారు? ఆస్తి పోయినా, అంతస్తు పోయినా, డబ్బు పోయినా, బంగారం పోయినా, వజ్ర వైడూర్యాలు ఏదైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడతారు. కానీ దేనిని పోగొట్టుకోవడానికి సిద్ధపడరు? ప్రాణం. ప్రాణం పోగొట్టుకు సిద్ధపడరు. మీ ముందు ఈ లోకంలో ఉన్న వజ్ర వైడూర్యాలు, ఆస్తి అంతస్తులు కొప్పేసి మీ దగ్గర పెట్టి, మీ ప్రాణాన్ని ఆ పక్కన పెట్టి, ఇప్పుడు ఏం కోరుకుంటావో కోరుకో అన్నప్పుడు ఏం కోరుకుంటారు అందరూ? ప్రాణం. ఎందుకు? ప్రాణమే లేనప్పుడు అవేం చేసుకుంటాం? ఈ లోకాన్ని అంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? అంటే లోకములో ఉన్న సంపద అన్నిటికంటే ఏది ప్రాముఖ్యమైనది, ఏది విలువైనది? సర్వలోకాన్ని సంపాదించుకున్న ఈ వాడు ఏమనుకుంటాడు? ప్రాణాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. ఆస్తిని పోగొట్టుకోవడానికైనా సిద్ధపడతాడు. కానీ హాస్పిటల్లో మనం ఉన్నప్పుడు
డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలండి, ఒక 2 లక్షలు అవుతుందని అన్నాడు అనుకో, అప్పుడు మనం అనే మాట ఏంది, ఎన్ని లక్షలైనా పర్వాలేదు డాక్టర్ గారు, నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి, నా ఇల్లైనా అమ్ముతాను, నా ఆస్తి అయినా అమ్ముతాను, ఏదైనా అమ్ముతాను, సమస్తాన్ని అమ్మేస్తాను, అప్పైనా తెస్తాను, నా ప్రాణాన్ని కాపాడండి. ప్రాణము కంటే ఖరీదైనది ఈ భూ ప్రపంచం మీద, ఆరిన నేల మీద ఏది విలువైనది లేదు ప్రాణము కంటే. లక్షల కోట్ల కంటే విలువైనటువంటిది ప్రాణమైనప్పుడు ఈ ప్రాణాన్ని దేనికోసం పోగొట్టుకోమంటున్నాడు యేసు ప్రభు? నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుంటే దానిని రక్షించుకుంటాడు. ఎలా రక్షించుకుంటాడు? ఇంతకీ ఎలా పోగొట్టుకోవాలి? యేసు అన్న మాటలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని తిరిగి దక్కించుకుంటాడా? ఇది ఎలా సాధ్యమవుతుంది? మన ప్రాణం ఒకసారి పోతే తిరిగి మనకు మళ్ళా వస్తుంది? అది ఒకసారి మనం ప్రాణం పోతే తిరిగి మనం సంపాదించుకోగలమా? కానీ ఇలా పోగొట్టుకుంటే దేవుడు మరలా మనల్ని బ్రతకనిస్తాడు అంటున్నాడా? ఆ మాటలు అర్థమేంటి? నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడు దాన్ని దక్కించుకుంటాడు. ఎలా? చచ్చిపోగానే మళ్ళా లేపేస్తాడు యేసు ప్రభు? లేదా ఏ సుబ్బమ్మో ఎల్లమ్మో కడుపులో మళ్ళా పుట్టినిస్తాడా నిన్ను? లేదా ఒక కాకి గాను, ఒక కుక్క గాను, ఒక పంది గాను, మరేదోగా నిన్ను పుట్టనిస్తాడా? ఏంటి అందులో ఉన్న పరమార్థం? పోగొట్టుకుంటే ఎలా సంపాదించుకోగలం? ప్రాణం ఒక్కసారే పోతుంది, ఇన్నిసార్లు పోదు. ఒక్కసారి పోయిన ప్రాణాన్ని తిరిగి ఎలా దక్కించుకుంటావు, ఎలా సంపాదించుకోకుంటావు? అనగా చచ్చిపోయిన నీవు తిరిగి లేవలేవు కాపాడుకోవాలంటే? మరి ఎవరో కడుపులో నీవు పుట్టి మరలా దేవుడు నాకు ప్రాణాన్ని ఇచ్చాడు సంపాదించుకోమన్నాడు కదా అని అనే పరిస్థితి లేదు. అనగా నీవు పోగొట్టుకున్నటువంటి ప్రాణము ఒకటైతే నీవు సంపాదించుకునేటువంటి ప్రాణము ఇంకొకటి. ఈ లోకంలో ఏదైనా మీరు ఆలోచించండి, మనము పోగొట్టుకునేది ఒకటైతే సంపాదించుకునేది అదేనా? మనము ఏదైనా ఒకటి పోగొట్టుకుంటుంటే తిరిగి మనం సంపాదించుకునే దక్కించుకునేది ఏదైతే పోగొట్టుకుంటున్నామో అదే దక్కించుకుంటున్నామా, లేదా మరి ఇంకొకటి ఏదైనా సంపాదించుకుంటున్నామా? ఆహారాన్ని పోగొట్టుకుంటున్నాం, చికెన్ బిర్యానీ పోగొట్టుకుంటున్నాం. ఏం సంపాదిస్తున్నాం? తిరిగి చికెన్ బిర్యానీ సంపాదిస్తున్నామా, తిరిగి ఆహారాన్ని సంపాదిస్తున్నామా? లేదు. మనము పోగొట్టుకునేది ఒకటైతే సంపాదించుకునేది ఇంకొకటి. ఒక ప్లేట్ భోజనాన్ని పోగొట్టుకుంటున్నాం, శక్తిని సంపాదించుకుంటున్నాం. అనగా నీవు పోగొట్టుకునేది ఒకటి, సంపాదించుకునేది ఇంకొకటి. యేసు మాటలో ఉన్న పరమార్థం కూడా అదే. ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకును అంటే తిరిగి అదే ప్రాణాన్ని దక్కించుకుంటాడనే అర్థం కాదు. తిరిగి అదే ప్రాణాన్ని దక్కించుకునే పని అయితే పోగొట్టుకోవడం దేనికి? ఏమై రైట్? ఒక రైతు పొలంలోనికి వెళ్ళి ఒక బస్తా బియ్యాన్ని, లేకుంటే గింజలను, వడ్లను విత్తుతాడు. విత్తిన ఒక 6 నెలలకు ఏం సంపాదిస్తున్నాడు? ఒక బస్తా వడ్లు విత్తినప్పుడు తిరిగి మరలా బస్తా వడ్లనే సంపాదించుకుంటాడా? సుమారుగా 10 బస్తాల ధాన్యాన్ని సంపాదించుకుంటాడు. అనగా తాను కోల్పోయేది ఒకటి, సంపాదించుకునేది ఇంకొకటి. తాను కోల్పోయేది, పోగొట్టుకునేది కొంచెము, సంపాదించుకునేది ఎక్కువ. మనం పోగొట్టుకునేది 100 రూపాయలు అయితే తిరిగి సంపాదించుకునేది ఎంత అయి ఉండాలి? 1000 అయిన ఉండాలి, అంతేనా? అది పోగొట్టుకుంటే అప్పుడు పోగొట్టుకుంటాం. కానీ 100 రూపాయలు పోగొట్టుకొని 50 రూపాయలు సంపాదించాను అమ్మాయ అనుకుంటే ఎందుకలా? 500 రూపాయలు పెట్టుబడి పెడుతున్నావంటే నువ్వు సుమారుగా 1000 రూపాయలు సంపాదించాలి. అది పద్ధతి. ఈ రోజుల్లో మనుషులు పెట్టిన పద్ధతి కాదు, యేసు ప్రభు ప్రవేశపెట్టిన పద్ధతి అది. పోగొట్టుకునేది తక్కువ అయి ఉండాలి, సంపాదించుకునేది ఎక్కువ అయి ఉండాలి. పోగొట్టుకునేది విలువ లేనిదై ఉండాలి, సంపాదించుకునేది అత్యంత విలువైనది అయినదిగా ఉండాలి. అది చేసి చెప్పిన పరమార్థం ప్రేమైన వాళ్ళరా, ఏదైనా మనం పోగొట్టుకునేది విలువ తక్కిన తక్కువదిగా ఉండాలి,
సంపాదించుకునేది విలువ ఎక్కువైనదిగా ఉండాలి. ఇక్కడ ఏసన్నాడు, తన ప్రాణమును పోగొట్టుకున్న వాడు దానిని దక్కించుకును అంటే దాన్నే దక్కించుకుంటాడా? 500 రూపాయలు పెట్టుబడి పెట్టి 500 మనకు వస్తుంది అన్నప్పుడు పెట్టడం దేనికి? వేస్ట్, వృధా. 500 పెట్టినప్పుడు మనం ఏం చేయాలి? ఎక్కువ సంపాదించాలి. మన ప్రాణాన్ని, మన జీవాన్ని, మన జీవితాన్ని మనము పోగొట్టుకుంటున్నామంటే అదే ప్రాణాన్ని మనం సంపాదించుకుంటామని యేసు చెప్పలేదు. నీవు పోగొట్టుకునేది క్షయమైపోయే ప్రాణం, నీవు పోగొట్టుకునేది మధ్యమైనటువంటి ఈ జీవం, నీవు పోగొట్టుకునేది అల్పమైన అశాశ్వతమైన ఈ జీవాన్ని, ఈ జీవితాన్ని, ఈ లైఫ్ను, ఈ ప్రాణాన్ని నీవు పోగొట్టుకుంటున్నావు. మరి తిరిగేం సంపాదిస్తున్నావు? తిరిగేం సంపాదిస్తున్నావు? తిరిగి క్షయమైపోయే జీవం కాదు, తిరిగి అశాశ్వతమైనటువంటి జీవాన్ని, ప్రాణాన్ని మనము పొందట్లేదు. నువ్వు సంపాదించుకోవు. దేన్ని సంపాదించుకుంటావనగా అక్షయమైనది, తిరిగి ప్రాణము పోనటువంటిది, అమర్త్యమైనది, నిత్యము ఉండేటువంటి జీవితాన్ని, జీవాన్ని, లైఫ్ను 60 లేక 70 సంవత్సరాలు బ్రతికే ఈ జీవితాన్ని, ఈ ప్రాణాన్ని నీవు ఈ లోకములో దేవుని కోసం పోగొట్టుకుంటే, దేవుని పనిలో నీ శరీరాన్ని సజీవ యాగముగా నీవు పణముగా పెట్టగలిగితే నీవు సంపాదించుకునేది ఏంటి? ఈ శరీరాన్ని కాదు, ఈ ప్రాణాన్ని కాదు, ఈ జీవాన్ని కాదు, ఈ శరీరము కంటే విలువైనది, ఈ ప్రాణము కంటే విలువైనది యుగాయుగాలు జీవించేది. రోగగ్రస్తమైనటువంటి ఈ శరీరాన్ని నీవు పణముగా పెడితే రోగము లేనటువంటి మహిమా దేహాలు, మహిమా శరీరాన్ని మనము సంపాదించుకోబోతున్నాం ప్రేమైన వాళ్ళరా. అది ఎక్కడ కాదు, అది పరలోకములో. పరలోకములో పోగొట్టుకునేది ఎక్కడ, సంపాదించుకునేది అక్కడ. చాలా సందర్భాలు చూడండి, మనకు ఉద్యోగం ఒక దగ్గర చేస్తే జీతము ఒక దగ్గర వస్తుంది కదా, పని ఒక దగ్గర, ఫలితం ఇంకొక దగ్గర. పనేమో భూమి మీద, ఫలితమేమో పరలోకములో. పోగొట్టుకున్నదేమో క్షయమైపోయే శరీరాన్ని, 60-70 ఏళ్ల జీవాన్ని, జీవితాన్ని, అల్పమైన దానిని, తాత్కాలికమైన దానిని. నీవు పొందుకునేదేమో శాశ్వతమైనటువంటి జీవాన్ని. ఈ ప్రాణము 60-70 సంవత్సరాలు ఉండేది, ఆ ప్రాణము నిత్యము ఉండేది. ఈ జీవము అశాశ్వతమైనది, ఆ జీవము శాశ్వతమైనది. ఈ జీవితం తాత్కాలికమైనది, ఆ జీవితం యుగాయుగాలు ఉండేటువంటిది. అల్పమైన దానిని నీవు పోగొట్టుకుంటే అధికమైన దానిని నువ్వు సంపాదించుకోబోతున్నావు. ఏం పోగొట్టుకుంటున్నాం మనం? దేవుని కోసం, దేవుని పరిచర్య కోసం మనం ఏమి పోగొట్టుకుంటున్నాం? ఆదివారము కనీసం 2 గంటలు ఆరాధనకు రావడానికి నీవు బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, సమయాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? లేవు. అయితే ఏం పొందుతావు? ఏం పొందలేవు. శిష్యులకు చెప్పాడు కదా, అయ్యా మేము సమస్తాన్ని వదిలిపెట్టాము, అయ్యా మేము సమస్తాన్ని వదిలిపెట్టి నిన్ను వెంబడించాము, మాకు ఏమి దొరుకుతుంది? ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాం, మా వ్యాపారాన్ని పోగొట్టుకున్నాం, మా చేపలను పోగొట్టుకున్నాం, వలలు పోగొట్టుకున్నాం, మా కుటుంబాన్ని పోగొట్టుకున్నాం, కనీసం భార్య పిల్లలతో ఆనందంగా గడిపేటువంటి సమయాన్ని కూడా మేము పొందలేకపోతున్నాం. పోగొట్టుకుంటున్నామయ్యా, మన ధనాన్ని దేవుని పనిలో ఖర్చు చేస్తున్నామయ్యా. మాకేమొస్తుంది? 1 రూపాయి ఇస్తే 100 రూపాయలు. ఏ బ్యాంకు కూడా ఇవ్వగలడా ఇంత వడ్డీ? ప్రపంచంలో ఉన్న ఏ బ్యాంక్ అయినా 1 రూపాయికి 100 రూపాయల వడ్డీ ఇవ్వగలదా? ఇవ్వలేదు. ఈ దేవుడు ఇస్తానంటాడు ప్రేమైన వాళ్ళరా. పని ఇక్కడ, ఫలితం అక్కడ. నీవు కష్టపడేది ఇక్కడ, నీవు ఆనందంగా జీవించేది పరలోకములో. ఎవర్లీ సేఫ్టీ లాకర్ ఒకటి ఉంది, బ్యాంక్ ఒకటి ఉంది పరలోకములో. ఇక్కడ నీవు దేవుని పనిలో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అక్కడ చేరిపోతుంది. అక్కడ రూపాయిగా చేరుతుందా? 100 రూపాయలుగా చేరుతుంది. జీపీఎఫ్ అనేది ఉద్యోగస్తులకు ఒకటి ఉంటుంది. మనం 10 రూపాయలు ఇస్తే గవర్నమెంట్ 10 రూపాయలు ఇచ్చి చివరిలో మనకి ఇస్తుంది రిటైర్ అయిన తర్వాత. ఇది గవర్నమెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి. మన దేవుడు ఏమంటున్నాడు? 10 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు. రూపాయికి 100 అయినప్పుడు 10 రూపాయలకి ఎంత అయింది? 1000 కాలేదా? సో 10 రూపాయలు దేవుని పనిలో
కానుకల రూపంలో సంఘ అవసరాల కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం మనము మన ధనంలో కష్టపడిన దానిలో మనం పోగొట్టుకుంటే, ధనాన్ని పోగొట్టుకుంటే, నీ బలాన్ని పోగొట్టుకుంటే, నీ శక్తిని దేవుని పరిచర్యలో సంఘ కార్యక్రమాల్లో నీ బలాన్ని ఉపయోగిస్తే, నీ శక్తిని ఉపయోగిస్తే, నీవు నీ సమయాన్ని ఉపయోగిస్తే దేవుడు వందరెట్లు పరలోకంలో ఇస్తానంటున్నాడు. ప్రేమైన వాళ్ళరా, 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు అంటాం లేదైనా, ఎంత ఇస్తే అంత కాదు, డబల్ ఇస్తానన్నాడు. దాన్ని ఎవరు నమ్మట్లా, నమ్మకం లేదు దేవుడి మీద మనకు. దేవుని సేవలో పరిచర్యలో పోగొట్టుకునేది కొంచెం కొంచెం, సంపాదించుకునేది ఎక్కువ. ప్రేమైన వాళ్ళారా, ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎన్ని రోజులు బ్రతికినా, ఏదో ఒక రోజు ఈ మట్టి శరీరాన్ని, ఈ దేహాన్ని, ఆస్తిని, అంతస్తును వదిలిపెట్టాలి కదా. ఏదన్నా తీసుకెళ్తామా, చచ్చిపోయేటప్పుడు ఏదన్నా తీసుకెళ్తామా? లేదే. ఆ ప్రాణాన్ని దేవుని కోసం ఎందుకు ఇవ్వకూడదు? కీర్తన గ్రంథము 126:5-6 ప్రేమైన వాళ్ళారా, కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోయి విత్తువాడు సంతోషగానముతో పంట కోసుకును. ఎన్ని విత్తనాలండి? పిడికెడు విత్తనాలు చేత పట్టుకుని పొలంలో వేస్తే పిడికెడు విత్తనాలు సంపాదించుకుంటున్నాడా? పనలు మోసుకొస్తున్నాడు. పోయేదేమో పిడికెడు విత్తనాలు, సంపాదించుకునేదేమో మోసుకొచ్చే పనలు, వేల కొద్ది విత్తనాలు. ఇది బైబిల్లో దాగి ఉన్న రహస్యం. ప్రేమైన వల్ల దేవుని పనిలో పరిచర్యలో మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రతి రూపాయిని నువ్వు పోగొట్టుకుంటున్నావంటే రేపు మోసుకోకపోతున్నావు. ఒక రైతు పంటను విత్తుతాడు. ప్రేమైన వల్ల ఎలా విత్తుతాడో తెలుసా? పంట పండుతుందో లేదో, పంట వర్షం వస్తుందో లేదో, ఇది బాగా పండుతుందో లేదో అనే భయముతో, ఎంతో టెన్షన్తో ఆయన విత్తుతాడు. ఒక రైతు పంట చేతికొచ్చేంతవరకు నమ్మకం ఉందా? పంట చేతికొస్తుందని పంట చేతికొచ్చేంతవరకు గ్యారంటీ ఏమన్నా ఉందా? పంట ఎదిగి ఎదగవచ్చు, వరదలు రావచ్చు, తుఫాను రావచ్చు, పంట పోయే ప్రమాదం ఉంది. చేతికొచ్చిన పంట లేకపోతే నోటి దాకా వచ్చిన పంట పోయిన సందర్భాలు ఎన్ని లేవు? ఎన్ని లేవు? అక్కడ గ్యారంటీ లేదు రైతుకు. అందుకే ఈరోజు రైతు యొక్క ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? అప్పులు చేసి లక్షలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి పంటను వేస్తే, పంట పురుగు తినేస్తే, లేక వరదలు కొట్టుకుని పోతే తెచ్చిన అప్పును తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈరోజు రైతులు. అనగా వారు పెట్టే పెట్టుబడికి ఏమి లేదు, గ్యారంటీ లేదు. మనం పెట్టే పెట్టుబడికి ఏముంది? గ్యారంటీ ఉంది, 100% గ్యారంటీ. దేవుని పనిలో దేవుని పరిశుద్ధులకు నా పేరిట గిన్నెడు చన్నీళ్ళిస్తే ఫలాన్ని పోగొట్టుకో, గ్యారంటీ. మనము పోగొట్టుకునే ప్రతి పైసాకి గ్యారంటీ ఉంది, 100% గ్యారంటీ. ఈ లోకములో నీవు నీ సంపాదనలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఏదైనా పోగొట్టుకునే సిద్ధపడు, అందులో గ్యారంటీ లేదు, నష్టపోయే ప్రమాదం ఉంది. దేవుని పనిలో దేవుని కోసం 1 రూపాయి గిన్నెడు మంచినీళ్ళు నీవు పోగొట్టుకున్నా గ్యారంటీగా 100 అంతలు సంపాదించుకునేటువంటి అనేటువంటి నిరీక్షణ, గ్యారంటీ మనకుంది. ప్రేమైన వాళ్ళ పిడికెడు విత్తనాలు అనగా మన జీవిత కాలం, 60-70 సంవత్సరాల జీవిత కాలం. పిడికెడంత అతి స్వల్ప జీవిత కాలములో మనం సంపాదించే అతి స్వల్పమైన ధనమును దేవుని పనిలో సువార్త నిమిత్తము దేవుని రాజ్య విస్తరణ కోసము మనము కానీ విత్తితే ఏమండి, పోగొట్టుకుంటున్నావు అనే మాటకు నేను ఇంకొక మాట చెప్తాను, విత్తుతున్నావు. ఏం చేస్తున్నావు? విత్తుతున్నావు, పెట్టుబడిగా పెడుతున్నావు. నువ్వేం పోగొట్టుకోవట్లేదు, మరి ఏం చేస్తున్నావు? పెట్టుబడిగా పెడుతున్నావు అనగా విత్తుతున్నావు. విత్తినది పండుతుందా లేదా? ఖచ్చితంగా పడుతుంది. ఒకవేళ భూమిలో విత్తిన విత్తము పండకపోవచ్చేమో, కానీ దేవుని పనిలో నీవు విత్తిన ప్రతి రూపాయి, నీవు విత్తిన ప్రతి విత్తనము ఖచ్చితంగా ఒకరోజు ఏం చేస్తున్నది? ఫలిస్తుంది, పండుతుంది. ప్రేమైన వల్ల కన్నీళ్లతో విత్తుతున్నావా? అప్పులు బాధలతో విత్తుతున్నావా? కష్టాలు, కన్నీళ్లు, శ్రమలు, ఇబ్బందులు, అవమానాలతో దేవుని పనిలో ఉంటున్నావా? దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతున్నావా? ఎన్ని అవసరతలు ఉన్నా, ఎన్ని అప్పులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా దేవునికి ఇవ్వడంలో వెనకాడకుండా ఉన్నావా? ఏడుస్తున్నావా? శ్రమలలో కన్నీళ్లతో ఈ పిడికెడు విత్తనాలు విత్తుతున్నావా? అయితే
నువ్వు మోసుకొని వెళతావు, ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. నీవు కొంచెంగా విత్తండి, ఎక్కువగా సంపాదించుకోమని చెప్పాడు దేవుడు. అయ్యా నీకోసం విత్తుతున్నా. అదిగో నీవు విత్తమన్నావు, నీవు పోగొట్టుకోమన్నావు, నీవు పెట్టుబడిగా పెట్టమన్నావు, అదిగో పెడుతున్నా. ఈ లోకములో ఉన్న రైతుకి గ్యారంటీ లేదేమో కానీ దేవుని పనిలో ఖర్చు పెట్టే రైతులుగా ఉన్న మనకు ఏముంది గ్యారంటీ? నీవు నేను రైతులమే. దేవుని పనిలో మన సమయాన్ని, మన ధనాన్ని, మన యొక్క జ్ఞానాన్ని విత్తుతున్నాం. పిడికెడు విత్తనాలు. పోగొట్టుకునేది కొంచెం, సంపాదించుకునేది ఎక్కువ. క్షయమైపోయే ధనాన్ని మనము పోగొట్టుకుందాం. అక్షయమైన వాడబారని ఆ స్వాస్థ్యాన్ని మనము పరలోకములో సంపాదించుకోవాలని ప్రభునామన మనవి చేసి ముగిస్తున్నాను. సర్వసత్యము అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సందేహాలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయగలరు. మా చిరునామా క్రైస్ట్ క్రూసిఫైడ్ మినిస్ట్రీస్, బైబుల్ విద్యా కేంద్రం, NH5 జంక్షన్ రోడ్, బృందావన కాలనీ, కనుపర్తిపాడు రోడ్, నెల్లూరు. మా సెల్ నెంబర్లు 9346660626. మరి ఒక నెంబరు 9010223162. అందరికీ ప్రభునామన వందనం తెలియజేసుకుంటున్నాం.